What is this dirty, delirious, patriotic nonsense? Asayam zargin. Akkada vaale evaraina taksa veechi nee pura paadu chesara or have you gone mad? Vaallu nannu paadu cheyaledu daddy. Paadina nannu vaallu baavu chesaru. Ela? జననులు జన్మభూములు స్వర్గాలు గరియసులు ఎట్సెట్రా 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 నేర్పా సంఘ సేవకుడిగా ఈ సన్నాస్పట్ల కట్టించా. అసలు వాళ్ళు నేర్పినేమిటి, నువ్వు నేర్చుకున్నావు? ఒక భారతీయుడిగా ఇక్కడ ఇండియాలో నేను నేర్చుకుంది చదువుకుంది రామకృష్ణ పరమహంసకు భార్య తల్లిలాగా కనిపించిందట కదా అని వాళ్ళు అడిగితే అసలు ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పనా? వివేకానందుని జీవితం గురించి అడిగితే నేను చదవలేదని చెప్పనా? అసలు వీళ్ళ పేర్లేవన్నీ నేను మన రామాయణం గురించి భారత భాగవతాల గురించి వాళ్ళు అడిగితే ఏం చెప్పగలను? అక్కడ అమెరికన్ ప్రొఫెసర్ మన వేదాల గురించి ఉపనిషత్తుల గురించి సంస్కృతంలో లెక్చర్ ఇస్తుంటే తెలుగు కూడా సరిగ్గా చదవడం రాని నేను ఏ మొహం పెట్టుకుని వాళ్ళ మధ్య ఉండగలను? అందుకు ఏం చేశావు? అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో చేరి బుద్ధుడు భార్యను వదిలి అడుగుకు వెళ్ళాను, అశోకుడు మనుషులు పంపి చెట్లు నాటించాను, ఎట్సెట్రా 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 ది గ్రేట్ ఇండియన్ హిస్టరీ చదువుకొచ్చా. అవును, మన సంస్కృతి అంత గొప్పది కాకపోతే మన పురాణాలని ఇతిహాసాలని ప్రపంచ భాషలన్నింటిలోకి ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తారు? అందుకే పట్టుదలతో చదివాను. మనల్ని మన దేశాన్ని వాళ్ళు ఎందుకు గౌరవిస్తున్నారో అప్పుడు నాకు అర్థమైంది. నా జాతి మీద దేశం మీద అభిమానం పెరిగింది. నా దేశం అంటే నువ్వు చదువుకున్న రిషి వ్యాలీలు నైనిటాళ్లే కాదురా, వేసవ కాలంలో నువ్వు వెళ్లే ఊటీలు కొడైకెనాలే కాదురా, సెలవుల్లో నువ్వు తిరిగే సిమ్లాలు కాశ్మీరాలే కాదురా. ఈ నాలుగు ఊళ్ళే నా దేశం, అది చాలా గొప్పది అని నువ్వు అనుకుంటే యు ఆర్ ఎ ఫూల్. ఏవో పుక్కుడు పురాణాలు చదువుకుని నీ దేశం గొప్పదేని విదేశీయులు అనుకుంటే దే ఆర్ మచ్ బిగ్గర్ ఫుల్స్ దాని యు. నీ దేశం అసలు రూపం తెలుసుకోవాలంటే ఎప్పుడో రాసిన వేదాలు సాదాలు కాదురా ప్రమాణం, ఇప్పుడు చూడాలరా భారతదేశం అంటే ఏమిటో. నువ్వు చదివిన భగవద్గీతలో ఇది రాసిందా? ఈ దేశంలో నువ్వు తాగే నీళ్ళల్లో కల్తీ, పాలలో కల్తీ, మందుల్లో కల్తీ, మనుషుల్లో కల్తీ అని రాసి ఉండదు. ఇది కర్మభూమి, కర్తభూమి, ఎట్సెట్రా 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 అనే తప్ప ఈ దేశం రావణాసుడి కాష్టంలో ఎలా కాలిపోతుందో రాసి ఉండదు. నీ భారత భాగవతంలో ఇది చదివావా? ఈ దేశంలో మీనియల్ స్టాఫ్ దగ్గర నుంచి మినిస్టర్ దాకా డబ్బు ఇవ్వందే ఏ పని జరగదని, లంచం ఇవ్వందే గుడి తలుపులు కూడా తెరవరని చదివండవు. ఏనాడు అన్నగారు చెప్పులు పెట్టుకుని తమ్ముడు రాజ్యం వెళ్ళాడు, స్తంభంలోంచి సింహాకారంలో దేవుడి దిగొచ్చాడు ఎట్సెట్రా ఎట్సెట్రా తప్ప ఈనాడు జరుగుతున్న దారుణాలు దోపిడీలను గురించి చదివండవు. ఆడది ఒంటరిగా బయటికి వెళ్తే మానంతో ఇంటికి తిరిగి వస్తుందనే గ్యారంటీ లేదు. బందిపోటు దొంగలు గుళ్ళోనే మకాం వేసి జనాన్ని కాల్చేస్తుంటే అడిగే దిక్కు లేదు. ఇదిరా నీ దేశం, ఇదిరా నీ స్వర్గం, ఇదిరా నీ పవిత్రమైన భారతదేశం. మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ కంట్లో నలకబడిందని కన్నే తీసేసుకుంటామా? అది ఆలోచించారు నీకంటే చాలా పెద్దవాళ్ళు, మేధావులు. వాళ్ళ పేర్లే గాంధీలు, నెహ్రూలు, ప్రకాశాలు, పతాబులు ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. వాళ్ళ శిలా విగ్రహాల మీద కాకులు కథలు కూర్చుంటున్నాయి కానీ వాళ్ళ మాటల మీద పసిపిల్లవాడు కూడా నిలబడటం లేదు. ఎందుకని? బేసిక్గా ఫండమెంటల్గా దిస్ బ్లడీ ఇండియా ఈజ్ ఏ బ్యాక్వర్డ్ కంట్రీ. ఆటవిక జాతి. వాళ్ళకి బస్సులు తగలబెట్టడం సరదా, రైళ్లు పడగొట్టడం సరదా, స్ట్రైకులు చేయడం సరదా, ఫ్యాక్టరీలు నాశనం చేయడం సరదా, డబ్బున్న వాడిని కాల్చి చంపడం సరదా. అడుగడుగున పార్టీలు, పవర్లు, కక్షలు, పదవులు, వీటితోనే ఈ దేశం ఈ జాతి కుళ్ళిపోయి చీమబట్టిపోయింది. ఈ అగ్నిగుండంలో ఇంకా మనం బ్రతుకున్నామంటే ఇట్స్ ఎ షేర్ యాక్సిడెంట్. అదేదో స్వయంగా తెలుసుకోనివ్వండి. Be do not.